ఇంకొకటి, ఈ మధ్య కాలంలోనే అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నాను. మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తా ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 2024 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినారని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే, గతంలో మరి 30 వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, సూపర్ సిక్స్ పేరుతో ఏ రకంగా ప్రజలను మోసం చేశాడో మనమంతా చూసాం. ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం. 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు. 3 వారాలు అయిపోతా ఉంది ఇంకా జీతాలు ఇవ్వడంలా. ఆరు నెలలు కాల ఇది పరిస్థితి. ఉద్యోగస్తులందరూ అయ్యారు కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే అయ్యారు ఇచ్చినాం 27%. ఈరోజు ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నారు. 6 నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చినాడు, ఇంతవరకు అయ్యారు లేదండి. 2 డిఎల్ పెండింగ్. మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగేట్టుగా అడుగులు వేస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు, బలవంతంగా రాజీనామా చేయించినారు. చేయించిన తర్వాత కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాలనా? ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాల, ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాల. ఒకవైపున ఈ పరిస్థితి, రెండవ వైపున ఉద్యోగాలన్నీ కూడా పీకుతా ఉన్నాడు. 2,60,000 వాలంటీర్లు అప్పుడే పీకేసినాడు. 15,000 మంది ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్ళని పీకేసినాడు. 104, 108 రెడీగా ఉన్నారు వాళ్ళు, స్ట్రైకులు ధర్నాలు చేస్తాను, జీతాలు ఇవ్వడం లేదు మాకని చెప్పి వాళ్ళని పీకడానికి రెడీ అవుతున్నాడు. టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించిన స్కూళ్ళల్లో ఆయాలకు వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు, ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు, నెలల తరబడి వెయిటింగ్. ఆశా వర్కర్లు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాడు వాళ్ళకు కూడా? రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు, 10,000 వయసు పెంచుతానన్నాడు, బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు, జీతాలు పెంచుతామన్నాడు, మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నాడు, మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సూపర్ సిక్స్లు లేవు, సూపర్ సెవెన్లు లేవు. వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు, వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలిన అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా. అసలు వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు, 2023 అంటే మా హయాంలోనే, ఆగస్టులోనే 2023
వాలంటీర్ వ్యవస్థను మేము తీసేసినామని చెప్పి. అది ఒకసారి చూపించి, లెటర్ ఉందా? లెటర్ పెట్టండి ఒకసారి. అసెంబ్లీలో ఈ లెటర్ ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు. 2023 ఆగస్టు నుండి వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. మళ్ళా ఏమంటాడు ప్రశ్న, వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల చేసిన నిధుల మొత్తం ఎంత? అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న. 277 కోట్లు అంటాడు. అంటే ఈ సంవత్సరం కూడా 277 కోట్లు రిలీజ్ చేశామంటాడు. కరెక్టే కదా. ఆయన అధికారం, ఆయన ముఖ్యమంత్రి కాకమునిపే, ఆయన ప్రభుత్వం రాకమునిపే ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి. అంటే అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా, ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా. ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా. ఈయన ముఖ్యమంత్రి కాలా వాళ్ళ అదృష్టం కొద్ది అప్పటికి, కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా. మరి వారి గౌరవ వేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందా అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట. ఎన్నికలప్పుడు ఏమన్నాడు, 5,000 కాదు మీకు ఇచ్చేది నేను 10,000 ఇస్తానన్నాడు. అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తా, వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన 5 సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తూ ఉంది. అక్టోబర్ 2019 నుంచి స్టార్ట్ చేసినామంటే హాఫ్ ఇయర్, మనం వచ్చిన తర్వాత మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది. మనం జూన్లో మన ప్రమాణ స్వీకారం చేసినాం, అక్టోబర్ 2 ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ చేసినామంటే సగం సంవత్సరం 2019 6 మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది. సో 2019 20 755 కోట్లు, 2020 21 1546 కోట్లు, 2021 22 1543 కోట్లు, 2022 23 1592 కోట్లు, 2023 24 1614 కోట్లు జీతాలు ఇచ్చినవి. చివరికి 2024 25 అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా 277 కోట్లు ఇచ్చినాం. నేను అడుగుతా ఉన్నాను ఈ మనిషి, చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఈ మనిషి అంటాడు 2023 ఆగస్టు నుంచి మళ్ళీ అది కూడా అయ్యింది, మామైంది అది కూడా బండేయడానికి ప్రయత్నం, 2023 ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా ఎవరికైనా జీతం? గవర్నమెంట్లో ఫైనాన్స్ కాన్కరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఇవ్వగలుగుతారా? హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు అయ్యా చంద్రబాబు, హెడ్ ఆఫ్ అకౌంట్ 2515 మేజర్ హెడ్, 198 మైనర్ హెడ్, 52 సబార్డినేట్ హెడ్, 290 డీటెయిల్డ్ హెడ్, 293 ఆబ్జెక్ట్ హెడ్. ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవనట్టు చెప్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తూ ఉంటే ఈ హెడ్ల కింద, మేజర్ హెడ్, మైనర్ హెడ్, సబార్డినేట్ హెడ్, డీటెయిల్డ్ హెడ్, ఆబ్జెక్ట్ హెడ్, ఇన్ని నెంబర్లు పెట్టి 10 సంవత్సరం జీతాలు ఇస్తూ ఉంటే, ఫైనాన్స్ కాంకరెన్స్తో ఇస్తూ ఉంటే, బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తూ ఉంటే, బడ్జెట్ అప్రూవల్తో ఫైనాన్స్ కాంకరెన్స్తో హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇస్తూ ఉంటే, చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇస్తూ ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం
ధర్మమేనా అని అడుగుతా ఉన్నాం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన.